గతేడాది బింబిసార మూవీతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు నందపూరి కళ్యాణ్ రామ్ ఇక మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ ఏడాది ఆరంభంలోనే వీరసింహారెడ్డి వాల్తేరు విరయ చిత్రాలతో డబుల్ సక్సెస్ అందుకుంది ఇప్పుడు కళ్యాణ్ రామ్ మైత్రి కలయికలో రూపుదిద్దుకుంది అమిగోస్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు పాత్రలను పోషించాడు సో ఫిబ్రవరి పది శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ట్రిపుల్ రోల్ మూవీ అమిగోస్ ఎలా ఉందో చూద్దాం శ్రీధార్థ్ అంటే కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో జాలీగా ఉంటుంటాడు తన మామయ్య బ్రహ్మాజీతో సరదాగా పబ్ లో గడుపుతున్న సమయంలో అతడికి డోపెల్ గ్యాంగర్ వెబ్సైట్ గురించి తెలుస్తుంది తనను పోలిన మనుషుల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతో ఆ వెబ్సైట్ లో సెర్చ్ చేస్తాడు అతనికి బెంగళూరుకు చెందిన మంజునాథ్ కోల్కతాలో ఉండే మైకేల్ టచ్ లోకి వస్తారు వీరంతా గోవాలో కలుసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత సిద్ధార్థ్ కు ప్రేమ విషయంలో సాయం చేసేందుకు మిగిలిన ఇద్దరు హైదరాబాద్ వస్తారు అయితే అప్పటికే మైఖెల్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వెతుకుతూ ఉంటుంది అతనే అనుకుని తనలా ఉన్న మంజునాథ్ ను పొరపాటున అదుపులోకి తీసుకుంటుంది ఎన్ఐఏ అసలు మైకేల్ ఎవరు అతని గతం ఏమిటి అతని కోసం ఎన్ఐఏ ఎందుకు వెదుగుతుంది మైకేల్ బదులు ఎన్ఐఏ అధికారులకు చిక్కిన మంజునాథ్ గతేంటి తనలో ఉండే వ్యక్తుల కోసం వెబ్సైట్ లో ఆరా తీసి సాలిగుడులో చిక్కుకున్న సిద్ధు అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే మిగతా కథ మనుషులను పోలిన మనుషులను సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ చూస్తుంటాం ఒకే వయసున్న వారు కూడా అందులో ఉంటారు అంత మాత్రాన కవల పిల్లల్లా వారి ఆలోచనలు హావభావాలు ఆహార వ్యవహారాలు ఒకేలా ఉండవు ఇక వివిధ ప్రాంతాలలో నివసించే మనుషులను పోలిన మనుషుల ఆలోచనలోనూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఈ మూవీ ద్వారా దర్శకుడు రాజేంద్ర రెడ్డి అదే తెలిపారు లీడ్ క్యారెక్టర్ లో కనిపించే సిద్దుకు ఫ్యామిలీ లైఫ్ జత చేస్తే మంజునాథ్ బేలలావ్ ఉండేలా డిజైన్ చేసి తన పాత్ర తీరు తెన్నెలను దానికి తగ్గట్టుగా మలిచాడు ఇక మైకేల్ క్యారెక్టర్ నార రూప రాక్షసుడికి ఏ మాత్రం తగ్గనిది నందమూరి వంశంలో నటులకు ద్విపాత్ర అభినయం త్రిపాత్ర అభినయం కొత్తమి కాదు మహానటుడు ఎన్టీఆర్ ఏకంగా ఐదు పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించారు కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణ అధినాయకుడిలో త్రిపాత్ర అభినయంతో పాటు ఎన్నో హిట్ సినిమాలో ద్విపాత్ర అభినయం చేయగా సోదరుడు ఎన్టీఆర్ సైతం ద్విపాత్ర అభినయంతో పాటు జైలవకుశలో త్రిపాత్ర అభినయం చేసి మెప్పించాడు అందుకే నమో రామ్ కూడా ఈ త్రిబుల్ రోల్ కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఫ్రెండ్షిప్ మీద సాగిన గోవా సాంగ్ ఓకే బాలకృష్ణ రీమిక్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాట పిక్చరైజేషన్ కలర్ఫుల్ గా సాగింది అయితే డోపల్ గ్యాంగర్ వెబ్సైట్ దాని ద్వారా ఏ లైక్ వ్యక్తులను కలుసుకోవచ్చు అనే అంశం ఆసక్తికరమైనదే నటీ నటుల విషయానికి వస్తే నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలను పోషించడం హీరో కళ్యాణ్ రామ్ కు కొత్తమీ కాదు గతంలో తన సొంత బ్యానర్ లోనే అలాంటి చిత్రాలను నిర్మించి నటించాడు కూడా మొండవచ్చిన హే రామ్ తో పాటు ఇటీవల తీసిన బింబిసారలోనూ దాదాపు ఇదే తరహా పాత్రలను పోషించాడు ఇప్పుడు ఈ సినిమాలో మూడు విభిన్నమైన మనస్తత్వాలు గల పాత్రలను సునయాసంగా చేసేశాడు హీరోయిన్ అశిక రంగనాథన్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కళ్యాణ్ రామ్ మామగా బ్రహ్మాజీ పంచ్ డైలాగ్స్ తో వినోదాన్ని పంచాడు మిగిలిన పాత్రదారులందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు జీ బ్రౌన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ హైలైట్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా థ్రిల్లింగ్ గా ఉంది ఇక ఈ మూవీ ఎండింగ్ లో అమెగోస్ కి సీక్వల్ వచ్చేలా హింట్ ఇచ్చారు ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వస్తే పార్ట్ టూ వచ్చే ఛాన్స్ ఉంది అమెగోస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి